హాయ్ ఫ్రెండ్స్, మనం టైల్స్ మీద వరి పిండితో ముగ్గు పెట్టాలంటే ఇలా పెట్టుకుంటాం. కాకపోతే ఇది వెంటనే చెరిగిపోతుంది, మనం చెరపక్కర లేకుండానే గాలి వేసినా కూడా చెరిగిపోతుంది. అలా చెరిగిపోకుండా మనం వరిపిండితోనే చక్కగా ముగ్గులు పెట్టుకోవచ్చు. ఎలా వేయాలనేది నేను నా వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోస్ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇవి నేను వరిపిండితో పెట్టిన ముగ్గులు అండి. చూడండి ఎంత బాగున్నాయో. గచ్చు మీద కూడా పెట్టాను, అలానే టైల్స్ మీద కూడా, అలానే రంగులతో కూడా మనం పెట్టుకోవచ్చు. ఇది కూడా వరిపిండి యూస్ చేసి పెట్టిన ముగ్గే అండి. చాలా చక్కగా ఉంది కదా. మనం పండగలప్పుడు లేదంటే పూజామందిరాల దగ్గర కూడా మనం ఈజీగా ఇలాంటి ముగ్గుల్ని పెట్టుకోవచ్చు. ఇది చేయడం కూడా చాలా ఈజీ. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. దీనికోసం 4 టేబుల్ స్పూన్ల బియ్యం తీసుకున్నాను. బియ్యాన్ని 4 గంటలు నానబెట్టుకోవాలండి, లేదంటే ఓవర్ నైట్ నానబెట్టుకున్నా సరిపోతుంది. మార్నింగ్ మనం ముగ్గు వేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని మిక్సీలో వేసుకుని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఇలా జారుగా దోశపిండిలాగా మనకి రావాలండి. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. బౌల్లోకి తీసుకుని మన ఇంట్లో వాడేసిన బ్రష్లు ఉంటాయి కదా, అలాంటి వేస్ట్ బ్రష్ ఒకటి తీసుకుని ఈ విధంగా పాయింట్ పెట్టుకొని మనం మనకి కావాల్సిన డిజైన్లో మనం ముగ్గుని టైల్స్ మీద వేసుకోవచ్చు. వేసినప్పుడు కొంచెం తడిగా ఉంటుంది కాబట్టి ముగ్గు అంత బ్రైట్గా కనిపించదు. ఆరి కొద్దీ ముగ్గు చాలా చక్కగా కనిపిస్తుంది, చాలా కాంతిగా కనిపిస్తుంది. ఈ విధంగా మనం ఏం కావాలంటే ఆ మోడలు డిజైను మనం వేసేసుకోవచ్చండి. కొంతమందికి ఇలాంటి టైల్స్ కాకుండా వైట్ టైల్స్ ఉంటాయి, ఆ వైట్ టైల్స్ మీద మనం కలర్స్ యూజ్ చేసి నేను ఫస్ట్ చూపించాను కదా, ఆ విధంగా కూడా మనం ముగ్గులు వేసుకోవచ్చు. అది కూడా ఎలా చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇది కనుక మరలా మనకి కొంచెం పిండి కనుక మిగిలిపోతే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. గచ్చు మీద పెడుతున్నాను. ఇది గచ్చు మీద పెట్టినప్పుడు కూడా మనకి నార్మల్గా ఉంటుందండి. ఆరిన తర్వాత చూడండి ఎంత బాగుందో టైల్స్ మీద. ఇప్పుడు బాగా ఆరిపోయింది టైల్స్ పైన, ఎంత చక్కగా ఉందో గచ్చు మీద కూడా అంతే చక్కగా చాలా అందంగా కనిపిస్తుంది. మామూలుగా ఇలా కలర్స్ లాగా కాకుండా ప్లెయిన్గా వైట్ టైల్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈజీగా ముగ్గు పెట్టుకోవచ్చు. అంటే వైట్ మీద వైట్ బాగా కనిపించదు కాబట్టి మనం కొంచెం కలర్ యాడ్ చేసుకుని ముగ్గు పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు చూపిస్తుంది వైట్ టైల్స్ మీద పెట్టిన ముగ్గు అండి. ఇది కూడా వరిపిండి యూస్ చేసి పెట్టిందే. దీనికోసం మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని 2 బౌల్లో తీసుకుని ఒక గ్రీన్ ఫుడ్ కలర్, రెడ్ ఫుడ్ కలర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఫస్ట్ నేను ఎలా చూపించానో అదేవిధంగా బ్రష్ యూస్ చేసి మనకి నచ్చిన డిజైన్ని మనం వేసుకోవచ్చండి. ఇది 5 మినిట్స్కే బాగా డ్రై అయిపోతుంది, చాలా చక్కగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు పూజ గదుల దగ్గర పెట్టుకోవాలనుకుంటే మీరు కుంకుమ పసుపు కూడా యూస్ చేసుకుని ఈ విధంగా ఫుడ్ కలర్ కాకుండా అలా కూడా పెట్టుకోవచ్చు, చాలా అందంగా ఉంటుంది. పండగలప్పుడు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంతోపాటు ఇదంతా వేసుకున్న తర్వాత మనకి నచ్చిన ఫ్లవర్స్ లేదంటే దీపాలు కూడా పెట్టుకుని మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఇల్లు కూడా చాలా బాగా అనిపిస్తుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. ఈ విధంగా మొత్తం ముగ్గుని కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. మనం ఇంకా కావాలంటే బ్లూని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఉజాలా ఉంటుంది కదా, దాన్ని కూడా మనం సపరేట్గా పిండిని తీసుకుని దాంట్లో బ్లూ కూడా మిక్స్ చేసుకుంటే మనకి బ్లూ కలర్ వస్తుంది. దాంతో కూడా మనం ఈజీగా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.